ఇప్పుడు పిండి మీద మనం చేసుకోవాలన్నమాట. దీని ఆ పక్కన పెట్టు, దాన్ని తీసేయి, దాని మీద ఒక ప్యాన్ ఒకటి పెట్టు. ఇప్పుడు దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఎండు మిరియాలు, శనగపప్పు, మినపప్పు, 2 స్పూన్లు మాత్రం బియ్యము, తర్వాత పిండి మిరియం కదా మిరియాలు కూడా కావాలి. మిరియాలు ఇవన్నీ కలిపి కొంచెం నూనె చొక్క వేసి దాంట్లో దోరగా వేయించాలి. అది వేగుతున్నప్పుడే పచ్చి కొబ్బరి కూడా దాంట్లో వేయాలి. తగ్గించు, మంట బాగా తగ్గించు. మళ్ళీ చెప్పు బాబాయ్, నాకు ఏం అర్థం కావట్లే. ఇదే ఒకసారి చెప్తే బుర్రకాయ కదరా, మనం చేస్తున్నది ఏంటి? పిండి మిరియం, దాంట్లో కావాల్సింది ఏంటి? నూనె వేసావా? 2 స్పూన్లు వేసిన చాలా. ఎప్పుడు చాలు? మిరియాలు నూనె వేడ కలొద్దా? ఎక్కుతుందిరా, అదే ఎక్కుతుంది, కాస్త అంత కలుపు. శబాయ్ శబాయ్. ఎండి మిరపకాయలు వేయి ముందు, శనగపప్పు వేయి, మినపప్పు వేయి, పిండి మిరియం కదా, ఇప్పుడు మిరియాలు వేయి, ధనియాలు కూడా వేయి, గడ్డ తీసుకుని జాగ్రత్తగా కలుపు, బాగా వేయించు, మాడిపోకూడదు. అది దోరగా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి కూడా దాంట్లో వేయాలి. రేయ్, నీకు బియ్యం ఏవిరా? నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు చెప్తున్నావు కదా, 2 స్పూన్లు బియ్యం కూడా వేయి దాంట్లో. చాలా? చాలు చాలు. అవును బాబా, ఇవన్నీ వేసావు, మరి బియ్యం ఎందుకు వేసావు? ఇదంతా మనం చేసేది చిక్కగా ఉండాలి కాబట్టి బియ్యం కూడా కాస్త వేయాలన్నమాట. వేగిందా చూడు, బాగా ఎగుతా. ఏం చెప్పావు? ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా వేయి దాంట్లో. బాగా కలుపు. ఆహా, మాత్రమే సువాసన రావట్లేదురా? వాసన చూస్తేనే ఎంత మధురంగా ఉంది, తింటే ఇంకెంత మధురంగా ఉంటుందో. అది బాగా వేగిన తర్వాత దాన్ని అంతా తీసుకుని మిక్సీలో వేసేయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయి. ఆఫ్ చేసావా? దాన్ని తీసుకెళ్ళి మిక్సీలో వేసేయి. అవును బాబాయ్, బాబాయ్ హోటల్ అంటే ఏదో న్యాచురల్గా చేస్తా, రోడ్లో దొచ్చుతాను, ఇప్పుడే మళ్ళీ మిక్సీ అంటాం. ఏం చేస్తాను ఆయన, ఈ కాలం కుర్రాళ్ళకి కాస్త బుర్ర ఉంది కానీ కండబలం లేదు కదా. ఆ కర్మ కొద్ది నీలేటువంటి పెట్టుకున్నాను కదా, ఏం చేస్తాం? అందుకే మిక్సీలు కొనాల్సి వస్తుంది. ఎందుకే మిక్సీలు కనిపెట్టింది? జాగ్రత్తగా మిక్సీలు వేయి. ఏం కుర్రాళ్ళు, ఏం వ్యవహారం? జాగ్రత్త జాగ్రత్త, కింద పడకూడదు. వేసేవా జాగ్రత్తగా మిక్సీలో. ఇప్పుడు దాన్ని మెత్తగా మిక్సీలో వేసి పిండిగా తయారు చేసుకోవాలన్నమాట. దాంట్లో ఏమున్నాయి? మిరియాలు ఉన్నాయి కనుక దాన్ని మిరి పిండి అన్నారు. అర్థమైందా? పిండి మిరియం అని కూడా అంటారు. నువ్వు చూడండి, మేము మిక్సీలో వేసుకోవచ్చు. రే జాగ్రత్త, మరీ మెత్తగా అయిపోకూడదు. సరే, అక్కడక్కడ అలా తగులుతూ ఉండాలి పంటికి. ఎరా వచ్చావా? అయిపోయింది బాబాయ్. నీళ్లు సరిపడ పోసావా? ఇదో. వెరీ గుడ్ వెరీ గుడ్, ఆ పక్కన పెట్టుకో. ఇప్పుడు ఆ గిన్నె తీసుకో, ముందు తిరుగుమత అది పెట్టాలి కదా, చవి వెలిగించు. లేక మంట తగ్గించు, మంట తగ్గించు. వెయ్యి ఒక 3 స్పూన్లు నూనె వేసుకో దాంట్లో. చాలు. ఇప్పుడు దాంట్లో ఆవాలు వేయి. వేరే కింద ఆవాలు మాడిపోకూడదు. జాగ్రత్త, జీలకర్ర కూడా వేయి దాంట్లో. మెంతులు, మెంతులు కూడా కొద్దిగా వేయి. ఏంది బాబా, ఏం ఫ్రీగా వచ్చా? ఏంది, ఇందాక ఈ 4 వేసావు, ఇప్పుడు ఈ 3 వేసావు, డబ్బాలు ఉండేటండి వాడతావా? ఇటుగడ పసుపు కూడా వేయి. రుచిగా తినాలంటే చేసుకోవాలి నాయన, తప్పదు కదా. కరివేపాకు కూడా వేయి. ఇప్పుడు ఈ ముక్కలు దాంట్లో పడాయి, నీళ్లు వంచుకో, ముక్కలు మాత్రం పడాయి. బాగా కలుపు. ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకో, చిన్న స్పూన్ తోటి 3 స్పూన్లు వేయి సరిపోతుంది. చాలు, కలుపు. ఇప్పుడు 1 గ్లాసు నీళ్ళు పోయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫైనల్గా దీంట్లో చింతపండు పులుసు కూడా పోయాలన్నమాట. అది సగం ఉడికిన తర్వాత పోస్తే సరిపోతుంది. ముందే పోచేమేది? ముందే చింతపండు పులుసు పోస్తే ఉడకదురా. 1-2 నిమిషాలు మూత పెట్టి దాన్ని ఉడకని. టైం చూడమంటావా? ఏంటన్నాను బాగుంది వాచ్ మేము చూడు. రే మూత తీసి చూడు, ఓ మాదిరిగా ఉడికిందా? చెబాయ్. ఇప్పుడు అందులో చింతపండు పులుసు పోయి. అది వేసాయి మొత్తం.
ఓకే ఓకే కలుపు దాంట్లో బెల్లం కూడా వేయి. బెల్లమా? బెల్లం లేకపోతే పులుసులు మజా ఉంటుందిరా, వేయాలి బెల్లం. శాబాయ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పిండి ఏదైతే ఉందో మిక్సీలో మనం వేసి చేసుకున్నది దీన్ని కూడా దాంట్లో వేసి బాగా కలపాలన్నమాట. మొత్తం వద్దు, సగానికి పైగా మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటావా? చాలు చాలు, కలుపు బాగా కలుపు. నీళ్లు సరిపడా ఉన్నాయా? ఎందుకంటే మంచిది కాసిన మంచినీళ్ళు పోయి దాంట్లో. శబాష్ శబాష్ శబాష్. ఇప్పుడు దాని మీద మూత పెట్టేసి ఆ రాగి తీసుకుని ముద్దలు కాజేయి, మధ్యలో గుంతలు పెట్టు, దాంట్లో నెయ్యి పోయి. మూత పెట్టరా, అదే ఉడుకుతుంది. ఇక కందగడ్డ పిండి మిరియం దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసా? ముందుగా కందగడ్డను ముక్కలుగా కట్ చేసుకుని నీళ్ళలో వేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు శనగపప్పు మినప్పప్పు మిరియాలు వేసి కొంచెం వేగనివ్వాలి. అందులో బియ్యం పచ్చి కొబ్బరి వేసి మళ్ళీ కాస్త వేగనీయాలి. తర్వాత నీళ్లు వేసి మిక్సీలో వేసి బాగా పిండి మిరియం చేసుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు, పసుపు, కరివేపాకు, ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న కందగడ్డ ముక్కలు, ఉప్పు, నీళ్లు వేసి ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేయాలి. తర్వాత బెల్లం వేయాలి. ముందుగా చేసుకున్న పిండి మిరియాలు చేసి ఉడికించుకుంటే కందగడ్డ పిండి మిరియం రెడీ.